మటుకు ఈ దేశం బాగుండాలి అంటే ఆడపడుచులు. ఈ రోజున నేను వచ్చానంటే మీరు రోడ్ల మీదకి రావడంలో వచ్చారమ్మా. ఎందుకంటే మా అమ్మ సగటు మామూలు గృహిణి. చిన్నప్పుడు మేము ఎక్కడ ఒంగోలులో గోపానగర్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళి బిందులతో నీళ్లు తెచ్చుకుంటే నేను కూడా పక్కన మోసేవాడిని మా అమ్మ కోసం. ఎందుకంటే మా అమ్మని రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు మా అమ్మ కష్టం పెట్టడం అనేది ఏ కొడుకైనా కాపాడుకుంటాడు. తల్లిని కష్టపెట్టకూడదు అనుకుంటాడు. వయసు వచ్చిన ఆడపడుచుల్ని, వయసు మీరుతున్న తల్లిని గుండెలో పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లకుండా చూసుకోవాలనుకుంటాడు. కష్టం తగ్గించాలనుకుంటాడు. 151 సీట్లు ఇచ్చింది మనందరికీ పెద్ద కొడుకులా ఉంటాడని చెప్పి జగన్ రెడ్డి గారికి అనుకున్నాం. కానీ ఆ పెద్ద కొడుకు ఈరోజు ఇంట్లో నుంచి అందరిని గెంటేసి రోడ్ల మీద తీసుకొచ్చాడు. ఈరోజు ఒక్క ఛాన్స్ పెద్ద కొడుకు ఇస్తే అదమ్మా జరిగింది. రెండో ఛాన్స్ ఇస్తారా లేదనేది మీరు నిర్ణయించుకోండి. నేను నమ్మను మీరు చేతులు ఉప్పుతారు మళ్ళీ లాస్ట్ మినిట్ ఏమంటున్నా తెలియదు సరదా. కానీ నేను 33,000 ఎకరాలు సేకరిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నన్ను బేతపూడి, ఉండవల్లి, పెనుమాక రైతులు, అనేక 5-6 గ్రామాల రైతులు నన్ను పిలిచి, మేము 3 పంటలు పండే భూములు మాకు ఇవ్వడానికి ఇష్టం లేదు, రాజధాని రాకముందు మా భూములు ఖరీదు ఎక్కువ, మాకు ఇవ్వడం ఇష్టం లేదు, మాకు మీరు వచ్చి మా భూముల్ని కాపాడండి లేదంటే భూసేకరణ చేస్తున్నారంటే, ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాను, రాజ్యం విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడింది, ఇది ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి రాజధాని రాష్ట్రం కావాలని కోరుకున్నారు తప్ప ఏ ఒక్కరి కన్నీళ్లు పెట్టినా ఇది రాజ్యానికి సుభిక్షం కాదు. రైతులు ఇష్టపడితే మీరు ఎంత భూమి అయినా తీసుకోండి, కానీ రైతులు ఇష్టపడకుండా వాళ్ళ మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే మటుకు నేను రోడ్ల మీదకి వచ్చి కూర్చొని మీద పోరాటం చేయాల్సి వస్తుంది. నేను స్వయంగా నేనే చెప్పాను. దానివల్ల తెలుగుదేశం పార్టీ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ఆపేసింది. ఈ అందుకనే బేతపూడి కొన్ని గ్రామాలు ఆగిపోయింది ఈరోజు. అంటే నేను ఆ రోజున రాజధాని రైతుల కోసం అండగా నిలబడ్డాను, ఈ రోజున కూడా రాజధాని రైతుల కుటుంబాల కోసం మేము అండగా నిలబడ్డాం. మీరు ఇచ్చింది ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రక్రియ అది. ఈరు పోయినసారి తెలుగుదేశం ఉండింది, ఈ రోజున వైసీపీ ఉంటుంది, రేపొద్దున ఇంకో ప్రభుత్వం రావచ్చు, వస్తుంది ఇంకో ప్రభుత్వం వస్తుంది, అది ఒక నిరంతర ప్రక్రియ. రాజధాని రాత్రి రాత్రి నిర్మాణం కుదరదు, నేను పదే పదే ఇదే చెప్తాను. 2-3 దశాబ్దాల ప్రక్రియ అది. ఈ ప్రక్రియకి అందరూ సంసిద్ధంగా ఉండాలి, ఎవరు ప్రభుత్వాలను నడిపినా. అందుకని ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మటుకు మార్చడానికి కుదరదు, అదే సాధించాలి. అందుకని రాజధాని రైతులకి మేము నీకు అండగా ఉంటాం, మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన్ని నేను జనసేన పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. అలాగే ఇది రాజధాని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇంతెంత ఖర్చు పెట్టి అసలు ప్రపంచానికి ఏం చెప్పారో వాళ్ళు చూపించలేదండి. అది వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. ఎక్కడో పోలవరం కట్టి దానికి ఒక టెంట్లు పెట్టి బస్సు 20 బస్సులు పెట్టి రోజు రావాలని దాన్ని షోకేస్ చేసిన వాళ్ళు ఎంత నిర్మాణం జరుగుతుందనేది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయటంలో తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఇక్కడ ఎంత నిర్మాణం జరిగింది, మీరందరూ ఎంత త్యాగాలు చేశారనేది, ఆ త్యాగాలు ఎన్ని కట్టడాలు లెగిసినాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన చాలా ఘోర తప్పిదం. తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఆ రోజున తెలుగుదేశం నాయకులు చాలామంది మిమ్మల్ని అందరూ ఒప్పించారు, రకరకాలుగా చేశారు, మీరు ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టం లేకుండా ఇచ్చారు, కన్నీళ్ళతో ఇచ్చారు, ఒప్పించి ఇచ్చారు కొంతమంది. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ కూడా దీనికి చాలా బలమైన బాధ్యత తీసుకోవాలి. దీనికి ఈ పోరాటానికి మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం, 1 కన్ను సిద్ధాంతం అంటే కుదరదు. ఒక మాట, ఒక ధర్మం నిలబడి ఉన్నారు. నాకు నీ ఓటు అవసరం లేదమ్మా, ఫస్ట్ అది అర్థం చేసుకో. నాకు నీ ఓటు అవసరం లేదు, నేను ఎప్పుడు నేను ఓటు అడగల, అర్థమైందా? నన్ను అడిగే హక్కు నీకు లేదు. నేను చేసేవాడిని, పని చేసేవాడిని, నేను ఎప్పుడు మీ నుంచి ఫలితం ఆశించను గుర్తుపెట్టుకో. అది జగన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకో.
ఆ రోజు నన్ను అడిగి మీ రాజధాని ఇచ్చుంటే నేను ఈ మాట అంటేనే ఒప్పుకుంటాను, లేదు. ఆ రోజు మీకు అండగా ఉంటానని చెప్పాను. ఎవరి పెద్దలు అనుభోగ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే నేను కామ్గా ఉన్నాను. ప్రజలు ఇష్టం లేనప్పుడు, ఇష్టం లేని ప్రజలకి అండగా ఉన్నాను, ఇష్టం ఉన్న ప్రజలకు ఈ రోజున నేను కాదనలేదు. అలాగే భూ సమీకరణ కూడా మీరు ఇష్టపడి ఇచ్చారు. ఇది ప్రభుత్వం, దీన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత. మీకు అండగా నిలబడాలి. అది వైసీపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభు మనకి టీడీపీ ప్రభుత్వం కానీ, రేపొద్దున భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. అందుకు దాంతోపాటు మీకు త్రికరణ శుద్ధిగా మాటిస్తున్నాను. మీ కష్టాలకి మీ నష్టాలకి జనసేన పార్టీ తరఫున మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరందరూ త్యాగం చేశారు. మీ బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ తరతరాల నుంచి వస్తున్న ఆస్తిని, భూముల్ని మీరు ఇచ్చారు. జగన్ రెడ్డి గారు భూముల్ని ఇష్టం ఆయనకి కొనటం, ఇంకా తెచ్చుకోవటం. మీరు ఉన్న భూముల్ని తీసి ఇచ్చేసి మీ రుణాలు, మీ బంధాన్ని, పేగు బంధాన్ని చంపేసుకుని రాష్ట్ర ప్రజలకు ఇస్తే ఈరోజు నా భూములు, బాబు ఒక నిమిషం, ఆ భూముల్ని ఈరోజు రకరకాలుగా ఉపయోగం లేకుండా చేసేది అందరికీ మనకి మంచిది కాదు. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం సుభిక్షంగా ఉండదు, అలాగే మీ కన్నీరు రాష్ట్రానికి సుభిక్షం కాదు. అందుకని మీ పోరాటాన్ని మనస్ఫూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఒక నిమిషం, మీరు ఒకటే పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చిన్న చిన్నాయి. జై ఆంధ్ర చాలా ఉద్యమం స్ఫూర్తితో కూడింది. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర కోసం. జై అన్న పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎవరు లేకపోద్దమ్మా, కూర్చోవాలి, కూర్చోండి. ఎవరు లేకపోద్దు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొంచెం పక్క జరగాలి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.